చిన్నప్పటి నుంచి ఒక ఆశ. ఆశ అంటే పెద్ద ఆశ, ఒక వస్తువు మీద. అదే నా లైఫ్లో ఉండే. నా ఛానల్లోని బెంటెన్ సిరీస్ని అయితే చేస్తున్నా కదా, అలా ఇది 5th వీడియో. ఆల్రెడీ ఒక 4 వీడియోస్ అయితే మన ఛానల్లో చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా చూడకపోతే చూసేయండి, వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వస్తే, లాస్ట్ టైం నేను బెంటెన్ క్లాసిక్కి సంబంధించిన ఏలియన్స్ లిస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది బెంటెన్ ఏలియన్ ఫోర్స్. ఈ వీడియోలోని బెంటెన్ ఏలియన్ ఫోర్స్కి సంబంధించిన ఏలియన్స్ లిస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఈ వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అనేది మొదలెడితే, జస్ట్ నాకు ఈ సిరీస్ మొత్తంలోని 12 ఏలియన్స్, 14 ఏలియన్స్ మాత్రమే దొరికాయి. సో ఒక వీడియోలోని ఆ 14 ఏలియన్స్, 12 ఏలియన్స్ ఏం డిస్కస్ చేస్తాము అని, ఈ సిరీస్ తర్వాత ఉన్న బెంటెన్ ఆటోమేటిక్ ఏలియన్స్లో న్యూ ఏలియన్స్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో ఈ వీడియోలోని బెంటెన్ ఏలియన్ ఫోర్స్లో ఉన్న, బెంటెన్ ఆటోమేటిక్ ఏలియన్స్లో ఉన్న ఏలియన్స్ లిస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆ ఏలియన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి కూడా కవర్ చేస్తాను. ఈ వీడియో అనేది తెలుగులో ఇంకా ఎవరు చేయలేదు. సో బాగా సపోర్ట్ చేస్తే బెంటెన్ పైన నేను ఇంకా వీడియోస్ని చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు కనుక బెంటెన్ ఫ్యాన్ అయితే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, బెంటెన్ వాచ్ కొడతాడు చూసారా, అలా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని, లైక్ బటన్ని కొట్టడానికైతే ట్రై చేయండి. వామ్ ఫైర్, ఈ ఏలియన్ ఫైర్తో అటాక్ చేస్తుంది. ఆల్సో ఈ ఏలియన్ చెట్లను కూడా కంట్రోల్ చేయగలదు. చిన్న చిన్న విత్తనాల లాంటివి వేసి చెట్లను క్రియేట్ చేసి వాటితో కూడా అటాక్ చేయగలదు. ఇంకా ఈ ఏలియన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఏలియన్కి హీలింగ్ ఫ్యాక్టర్ పవర్ కూడా ఉంది. ఈ ఏలియన్కి అసలు చావు లేదు. అలాగే ఈ ఏలియన్కి ఆటోమేటిక్ ఫామ్ కూడా ఉంది. హ్యూమంగస్ సార్, ఈ ఏలియన్ చాలా స్ట్రాంగ్గా, హైట్గా అయితే ఉంటుంది. ఈ ఏలియన్కి కావాలన్నప్పుడు తన సైజుని కూడా పెంచుకోగలదు. తన సైజ్ బాగా పెరిగినప్పుడు ఆల్మోస్ట్ వెయిబిక్ లాంటి ఏలియన్స్ కూడా టఫ్ ఫైట్ అయితే ఇవ్వగలదు. ఈ ఏలియన్కి ఆటోమేటిక్ ఫామ్ కూడా ఉంది. ఎంటర్ యూనివర్స్లోనే ఇది ఒక స్ట్రాంగెస్ట్ ఏలియన్ అని చెప్పచ్చు. అలాగే నాకు బాగా నచ్చిన ఏలియన్స్లోని ఇది కూడా ఒకటి. ఎకో ఎకో, ఈ ఏలియన్ ఒక్కడి నుంచి 100 మందిగా అయితే మారగలదు. ఈ ఏలియన్ సోనిక్ అటాక్స్ని అయితే చేస్తుంది. సోనిక్ అటాక్స్ అంటే బాగా సౌండ్ తోటి గట్టిగా అరిచి బ్రెయిన్ని గజిబిజి చేసేసి అటాక్ చేస్తుంది. ఈ ఏలియన్ చాలా పవర్ఫుల్. బెంటన్ ఏలియన్స్లోని ఆల్మోస్ట్ ఆల్ ఏలియన్స్కి కూడా టఫ్ ఫైట్ అయితే ఇవ్వగలదు. అలాగే ఈ ఏలియన్కి ఆటోమేటిక్ ఫామ్ కూడా ఉంది. ఆ ఫామ్లోని ఇంకా పవర్ఫుల్గా అయితే ఈ ఏలియన్ ఉంటుంది. క్రోమస్టోన్, ఈ ఏలియన్ లైక్ డైమండ్ హెడ్లా ఉంటుంది, కానీ డైమండ్స్ని అయితే ప్రొడ్యూస్ చేయదు. లైక్ ఒక విధమైన ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఏలియన్ బాడీ నిండా క్రిస్టల్సే ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఆల్సో ఈ ఏలియన్ పైన ఎలక్ట్రిసిటీ, ఫైర్ అటాక్స్ ఏమీ కూడా వర్క్ అవ్వవు. ఈ ఏలియన్ని కేవలం స్ట్రెంగ్త్తో మాత్రమే ఓడించగలరు. ఆల్సో ఈ ఏలియన్కి ఫ్లయింగ్ ఎబిలిటీ కూడా ఉంది. గూప్, ఈ ఏలియన్ ఒక టోయిన్ గమ్ లాగా ఎంత దూరమైనా సరే సాగిపోతుంది. ఈ ఏలియన్ చాలా స్పీడ్గా అటాక్ చేస్తుంది. దీనికి హీలింగ్ ఫ్యాక్టర్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఎంత స్పీడ్గా అటాక్ చేసినా కూడా ఈ ఏలియన్కి చిన్న డ్యామేజ్ కూడా కాదు. ఈ ఏలియన్ బాడీ నిండా కూడా యాసిడ్లా ఉంటుంది. ఎలాంటి మెటల్ అయినా సరే కరిగించి పారేయగలదు. అలాగే ఈ ఏలియన్ని ఫేస్ టు ఫేస్ డిఫీట్ చేయడం అంటే అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏలియన్ పైన ఎంత అటాక్ చేసినా కూడా ఆ ఏలియన్కి నొప్పి అనేది ఉండదు, డ్యామేజ్ అయితే చేయలేం. అలాగే చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా స్పీడ్గా అటాక్ చేస్తుంది. దంతా పక్కన పెడితే ఈ ఏలియన్ బాడీ అనేది యాసిడ్లా ఉంటుంది. మేబీ ఆపోనెంట్ తన పైన అటాక్ చేసినా తన బాడీ వేడిగా ఉండడం, యాసిడ్లా ఉండడం వల్ల తనకే డ్యామేజ్ అవుతుంది. కానీ ఈ ఏలియన్కి ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదు. స్పైడర్ మంకీ, ఈ ఏలియన్కి ఒక స్పైడర్కి, ఒక మంకీకి ఉండే మెయిన్ పవర్స్ అయితే ఉంటాయి. ఆల్సో ఈ ఏలియన్కి 4 ఆర్మ్స్ లాగా 4 హ్యాండ్స్ కూడా ఉంటాయి. ఈ ఏలియన్ చాలా స్పీడ్గా స్పైడర్ వెబ్తో అయితే అటాక్ చేస్తుంది. ఆల్సో ఈ ఏలియన్కి ఆటోమేటిక్ ఫామ్ కూడా ఉంది. బిక్చెల్, ఈ ఏలియన్ గోష్లా మాయమైపోగలదు, సేమ్ టైం ఐస్ని కూడా ప్రొడ్యూస్ చేయగలదు. ఆల్సో ఈ ఏలియన్ ఒక బటర్ఫ్లై మాదిరిలాగా ఫ్లై కూడా చేయగలదు. ఆల్సో ఈ ఏలియన్కి ఆటోమేటిక్ ఫామ్ కూడా ఉంది. జెట్రై, ఈ ఏలియన్ ఒక ఫ్లయింగ్ ఏలియన్, చాలా స్పీడ్గా ట్రావెల్ చేయగలదు, చాలా స్పీడ్గా అటాక్ చేయగలదు. ఆల్సో ఈ ఏలియన్ కళ్ళ నుంచి, తోక నుంచి ఒక ఎనర్జీ బ్లాస్ట్ని కూడా
ప్రొడ్యూస్ అయితే చేయగలదు. అలాగే ఈ ఏలియన్కి సంబంధించిన మీకు తెలియని పవర్ ఏంటి అంటే, ఈ ఏలియన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఏలియన్ ఎంత వెయిట్నైనా కూడా లిఫ్ట్ చేయగలదు. ఒకసారి హ్యూమంగస్ ఆర్ వెయిట్ని కూడా ఈ ఏలియన్ లిఫ్ట్ చేసింది. బ్రెయిన్ స్టోమ్ గ్రీమేటర్ తర్వాత మోస్ట్ ఇంటెలిజెంట్ ఏలియన్ ఇది. బెంటన్ ఏలియన్ ఫోర్స్లో ఉన్న మోస్ట్ ఇంటెలిజెంట్ ఏలియన్ కూడా ఇదే. ఆల్సో ఈ ఏలియన్ థండర్ అటాక్స్ని, ఎలక్ట్రిక్ అటాక్స్ని కూడా చేయగలదు. ఆల్సో ఈ ఏలియన్కి ఫ్లయింగ్ ఎబిలిటీ కూడా ఉంది. గ్రీమేటర్ లాగా చాలా బాగా ఈ ఏలియన్ థింక్ చేయగలదు. ఏలియన్ ఎక్స్, ఈ ఏలియన్కి లేని పవర్ అంటూ లేదు. బెంటన్ యూనివర్స్లో ఉన్న ఎగ్జిస్ట్ అయి ఉన్న ఎవ్రీ పవర్ కూడా ఈ ఏలియన్కి అయితే ఉంటుంది. బెంటన్ యూనివర్స్లోని మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్గా ఈ ఏలియన్ని చెప్తారు. ఈ ఏలియన్ ఏమనుకుంటే అది విత్ మినిట్లోనే జరిగిపోద్ది. ఈ ఏలియన్కున్న పవర్స్ గురించి ఒక సపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. రాత్, ఈ ఏలియన్కి చాలా కోపం ఎక్కువ. ఈ ఏలియన్ నైట్ టైగర్లా అయితే ఫైట్ చేస్తుంది. సూపర్ స్ట్రెంగ్త్, సూపర్ స్పీడు, మెయిన్గా ఈ ఏలియన్కి డ్యూరబిలిటీ చాలా ఎక్కువ. ఆకాశం నుంచి భూమి మీద పడిపోయినా ఈ ఏలియన్ మీద చిన్న గీత కూడా పడదు. అలాగే ఈ ఏలియన్ చేయికి రెండు కొమ్ములు కూడా వస్తాయి. దాంతో ఫైట్ చేయడానికి ఈ ఏలియన్కి చాలా ఈజీగా ఉంటుంది. దేన్నైనా చీల్చి పాడేయగలదు. లోడ్ స్టార్, ఈ ఏలియన్కి మ్యాగ్నెటిక్ పవర్ అయితే ఉంటుంది. ఎలాంటి మెటల్నైనా సరే లైక్ మ్యాగ్నెట్ లాగా తన దగ్గరికి తెచ్చుకోగలదు, లేకపోతే దాన్ని కంట్రోల్ చేయగలదు. అలాగే ఈ ఏలియన్కి ఫ్లయింగ్ ఎబిలిటీ, హీలింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఈ ఏలియన్ మ్యాగ్నెటిక్ షీల్డ్ని కూడా క్రియేట్ చేయగలదు. దాన్ని బ్రేక్ చేయడం నియర్లీ ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. ఈ ఏలియన్ తోటి బెంటన్ ఏలియన్ ఫోర్స్లో చూపించిన ఆల్ ఏలియన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పటి నుంచి బెంటన్ ఆటోమేటిక్ ఏలియన్స్లో చూపించిన ఏలియన్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. టారోస్పిన్, బెంటన్ ఆటోమేటిక్ ఏలియన్ సిరీస్లోని మెయిన్ విలన్ అయిన యాగ్రిగాట్ తన బాడీలోకి అబ్జర్వ్ చేసుకుందామని కొన్ని ఏలియన్స్ని అయితే కనిపెడతాడు కదా, ఆ ఏలియన్స్లో ఈ ఏలియన్ కూడా ఒకటి. ఈ ఏలియన్ చూడడానికి ఒక తాబేల్లా అయితే ఉంటుంది. తాబేల్లాగా తన బాడీ అంతా కూడా ఒక షీల్డ్లా ఉంటుంది. దాని ద్వారా తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలదు. అలాగే ఈ ఏలియన్ లైక్ ఫ్యాన్ లాగా ఎయిర్ని చాలా స్పీడ్గా అయితే ఇవ్వగలదు. అలాగే ఈ ఏలియన్ ఎగురుతూ కూడా అటాక్ అయితే చేస్తుంది. వాటర్ హజార్డ్, ఈ ఏలియన్ అయితే వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాగ్రిగౌట్ కలెక్ట్ చేసిన ఏలియన్స్లోని ఈ ఏలియన్ కూడా ఒకటి. ఎనర్జీ, ఈ ఏలియన్ రేడియేషన్ ఫైర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఏలియన్ టూ టైప్స్లో అయితే ఉంటుంది. మొదట వచ్చేసి ఒక ఇనప డబ్బాలోని లాక్ చేసి అయితే ఉంటుంది. ఈ ఇనప డబ్బా అనేది చాలా వేడిగా ఉంటుంది, ముట్టుకుంటేనే చచ్చిపోతారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇనప డబ్బాలోంచి రిలీజ్ అయితే తన ఒరిజినల్ ఫామ్ అయితే వస్తుంది. ఆ ఫామ్లోని తన బాడీ నిండా కూడా ఫైర్ రేడియేషన్ అయితే ఉంటుంది. ఈ ఫామ్లో అయితే ఈ క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆల్సో ఆ టైంలో తను ఫ్లై కూడా చేయగలడు. సూపర్ స్ట్రెంగ్త్, సూపర్ స్పీడ్ కూడా ఉంటుంది. ఆ టైంలోని తిను ఎలాంటి ఎనర్జీనైనా, ఎలాంటి రేడియేషన్నైనా అబ్జర్వ్ చేసుకోగలడు, కంట్రోల్ కూడా చేయగలడు. ఈ ఫామ్లోని చాలా గ్లో అవుతూ ఉంటాడు. ఎవరైనా సరే నార్మల్ హ్యూమన్స్ తన దగ్గరికి వస్తే ఆన్ ది స్పాట్ పోతారు. ఆల్సో ఈ యాగ్రిగేట్ కలెక్ట్ చేసిన వాళ్ళలో తిను కూడా ఒకడు. ఆర్మర్ డ్రిల్లో, ఈ ఏలియన్ అయితే ఎత్ని కంట్రోల్ చేయగలదు. ఆల్సో ఈ ఏలియన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఏలియన్కి సంబంధించిన పంచ్ పవర్ అయితే చాలా ఫోర్స్గా ఉంటుంది. ఒక్క షాట్ ఇస్తే చాలు, ఎవరైనా నాకౌట్ అయిపోతారు. హ్యూమంగస్ ఆర్ కంటే ఎక్కువ ఫోర్స్తో అయితే తిన పంచ్ ఉంటుంది. ఆల్సో యాగ్రిగౌట్ కలెక్ట్ చేసిన వాళ్ళలో తిను కూడా ఒకడు. హమ్ ఫేబియన్, ఈ ఏలియన్ అయితే ఎలక్ట్రిక్ అటాక్స్ అయితే చేస్తుంది. చూడ్డానికైతే ఒక జెల్లీ ఫిష్లా అయితే ఉంటుంది. వాటర్లో కూడా ఊపిరి పీల్చుకోగలదు. ఆల్సో యాగ్రిగౌట్ కలెక్ట్ చేసిన ఏలియన్స్లోని ఈ ఏలియన్ కూడా ఒకటి. చామ్లియన్, ఈ ఏలియన్ చూడడానికి ఒక ఓసరి వల్లిలా అయితే ఉంటుంది. ఈ ఏలియన్కున్న మెయిన్ పవర్ ఏంటంటే ఎవరికి కనిపించకుండా మాయమైపోగలదు. ఫాస్ట్ ట్రాక్, ఈ ఏలియన్ లైక్ ఎక్సలరేటర్ లాగా చాలా స్పీడ్గా అయితే పరిగెడుతుంది, చాలా స్పీడ్గా అయితే ఫైట్ చేయగలదు. ఈటిల్, ఈ ఏలియన్ అప్చక్ మాదిరిలాగా వేస్ట్ మెటీరియల్ని తిని తన కొమ్ము నుంచి లేజర్ బీమ్ని అయితే షూట్ చేస్తుంది. జూరరింగ్, ఈ ఏలియన్ చాలా ఇంటెలిజెంట్ ఏలియన్. ఈ ఏలియన్ దగ్గర ఎలాంటి వేస్ట్ మెటీరియల్ ఉన్నా దాన్ని ఒక మంచి గ్యాడ్జెట్ లాగా, వెపన్ లాగా అయితే క్రియేట్ చేస్తుంది. ఆల్సో ఈ ఏలియన్ చాలా చిన్నగా ఉంటుంది, స్పీడ్గా కూడా ఉంటుంది. క్లాక్ వర్క్, ఈ ఏలియన్కి అయితే టైం ట్రావెల్ పవర్స్ ఉంటాయి. ఈ ఏలియన్ టైంని కంట్రోల్ చేయగలదు.
ఏ టైంలైన్లోకైనా టైం ట్రావెల్ చేసుకుని వెళ్ళగలదు, అలాగే పాస్ట్లో ఏమైంది అని చూపించగలదు, ఫ్యూచర్లో ఏమవుద్ది అని కూడా చూపించగలదు. ఫ్యూచర్లోకి వెళ్ళగలదు, పాస్ట్లోకి వెళ్ళగలదు, అలాగే టైంని స్లో చేయగలదు, స్పీడ్ కూడా చేయగలదు. ఆల్సో ఈ ఏలియన్ ఎనర్జీ బ్లాస్ట్ కూడా చేయగలదు. ఈ ఏలియన్ ఎనర్జీ బ్లాస్ట్ ఏ లెవెల్ ఉంటుంది అంటే, వెయ్యి కాస్మిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే చూసారా, నియర్లీ దాంతో కంపేర్ చేయొచ్చు ఈ ఎనర్జీని. అందువల్ల ఈ ఏలియన్ని బెంటన్ యూనివర్స్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్స్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఈ ఏలియన్కి ఒక వీక్నెస్ ఉంది, అదేంటంటే ఈ ఏలియన్ ఏ పని అయినా కూడా చాలా స్లోగా చేస్తుంది. అందువల్ల బెన్ కూడా ఈ ఏలియన్ని చాలా తక్కువసార్లు యూజ్ చేశాడు. యానోమెక్, ఈ ఏలియన్ బెంటన్ ఏలియన్స్ ఫామ్ అనే లైవ్ యాక్షన్ మూవీలో అయితే కనిపించింది. ఈ ఏలియన్ చూడడానికి ఒక కందిరీగలాగా ఎగురుతూ ఎనర్జీ బ్లాస్ట్లు అయితే చేస్తుంది. ఈ ఏలియన్ చాలా చిన్నగా ఉంటుంది, తన సైజ్ని కూడా పెంచుకోగలదు, సేమ్ టైం తగ్గించుకోగలదు కూడా. బెంటన్ యూనివర్స్లో ఉన్న మోస్ట్ స్మాలెస్ట్ ఏలియన్ అంటే అది ఇదే అనాలి, ఎందుకంటే గ్రీన్ మ్యాటర్ కంటే ఈ ఏలియన్ చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ఈ ఏలియన్కి హ్యూమన్స్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉంటుంది, కానీ బెంటన్ అయితే దాన్ని ఎప్పుడూ యూజ్ చేయలేదు. కేవలం ఈ కన్నంలోకి ఆ కన్నంలోకి దూరిపోవడానికి మాత్రమే ఈ ఏలియన్ అయితే యూజ్ చేశాడు. సో గైస్, ఇక్కడితో లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. నా నెక్స్ట్ వీడియోలోని ఆటోమేటిక్ ఫామ్స్ ఉన్న ఏలియన్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. దానికోసం ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి.